బుల్టిన్ బ్రేక్ న్యూస్ చూసారా. రేపు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్ పయనమవుతారు. 10 గంటల 40 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా హాలియా చేరుకునుంటారు సీఎం కేసీఆర్. ఇక 10 గంటల 55 నిమిషాలకు మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతున్నట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి రాము ఫోలేలు సిద్ధంగా ఉన్నారు. రాము, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ రేపు నాగార్జున సాగర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా రేపు 10 గంటల సమయంలో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంగా బేగంపేట విమానాశ్రయం చేరుకొని అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆయన 10:40 వరకు కూడా ఆలయాకు వస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అదేవిధంగా 10:55కు మార్కెట్ యార్డ్లో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మొత్తంగా గతంలో ఇచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఎత్తిపోతల లిఫ్ట్లకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా కాలేజీ డిగ్రీ కాలేజీ సంబంధించినటువంటి హామీలు, వాటిని అన్నింటిని కూడా నెరవేర్చే ప్రక్రియ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి ఈ ఆదేశాలు కూడా ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అక్కడ నియోజకవర్గ ప్రగతి మీద కూడా అధికారులతో చర్చించనున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకే సీఎం కేసీఆర్ వస్తున్నారంటూ కూడా ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటున్నట్లయితే సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ సమీపంలో మార్కెట్ యార్డ్ లో దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. డిఐజీ రంగనాథ్ కూడా ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే భగత్, ఎంపీ పాడుగుల లింగయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఏర్పాట్లను కూడా పలు దఫాలుగా పరిశీలించారు. మొత్తంగా దీనికి సంబంధించి ముఖ్య ప్రజాప్రతినిధులు మాత్రమే ఈ సీఎం కార్యక్రమానికి ఎలో చేయనున్నారు. అదేవిధంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, జిల్లా స్థాయి అధికారులను కూడా ఇందులో రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి వారిని కూడా అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి వారికి పాసులు కూడా మంజూరు చేస్తున్నారు. మిగిలిన వారు ఎవరు కూడా ఇటు మా సామాన్య ప్రజలకు ఎవరు కూడా అనుమతి లేనందున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భద్రత మీద కూడా డిఐజీ రంగనాథ్ ఎప్పటికప్పుడు కూడా కింది స్థాయి అధికారులతో కూడా వారికి సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు వస్తుండటంతో కొంత నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజల్లో మాత్రం కొంత ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. రెడ్డి, థ్యాంక్ యూ రాము.